ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అలిపిరి పాదాల మండపంలో ఘనంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం. వ్యాసరాజ మఠాధిపతి శ్రీ విద్యాశ్రీశ తీర్థ శ్రీపాదుల వారి అనుగ్రహ భాషణం. తిరుపతి కోదండరామాలయంలో పునర్వసు నక్షత్ర వేడుకలు. నేత్ర పర్వంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు. కళ్యాణ వెంకటేశ్వరుడి సన్నిధిలో ఘనంగా దివ్య ప్రబంధ పారాయణం. కడప జిల్లా సిద్ధవటంలో శ్రీనివాస కళ్యాణం. తిలకించిన భక్తుల ఆధ్యాత్మిక భక్తి పారవశ్యం. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలతో అలిపిరి పాదాల మండపం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మూడు రాష్ట్రాల నుంచి విచ్చేసిన దాస సాహిత్య కళాకారుల భజనలు కోలాటాల నడుమ మెట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన వ్యాసరాజ మఠాధిపతి శ్రీ విద్యాశ్రీశ తీర్థ శ్రీపాదుల వారు మెట్లకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం గోవిందనామ స్మరణలు చేసుకుంటూ అలిపిరి సోపన మార్గంలో దాస సాహిత్య కళాకారులు తిరుమలకు బయలుదేరారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో వెండిపీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో ఉత్సవమూర్తులను అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు కలశస్థాపన, కలశపూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని కొలువు తీర్చారు. అలాగే శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేరువేరు పీఠాలపై కొలువు తీర్చి పలు రకాల పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం టీటీడీ చిన్నజీయర్, ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అనంతరం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి నివేదనలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారి పుష్పమాలను విశ్వక్సేనుల వారికి అలంకరించారు. కడప జిల్లా రాజంపేట మండలం సిద్ధవటం గ్రామంలో టీటీడీ కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, పుణ్యహ వాచనం, అంకురార్పణ తదితర క్రతువులు జరిపిన పిదప మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. Thank you.
ఇక టిటిడి అనుబంధ ఆలయమైన కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి తిరుచే ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి తిరుచుపై కొలు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలగిరిలోని పుణ్యతీర్థాల్లో పాపవినాశనం పవిత్రమైన తీర్థరాజంగా ప్రసిద్ధి చెందింది. పాపవినాశనంలో స్నానమాచరిస్తే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పాపవినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి తమ యాత్రను సఫలీకృతం చేసుకుంటున్నారు. ఈ పుణ్యతీర్థ విశేషాలను సవివరంగా అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సర్వ పాపహరణం పాపవినాశనం తీర్థ దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి సోయగాల మధ్య నెలవైన పావన తీర్థం పాప వినాశనం. పాప వినాశన తీర్థ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటాచల వరాహ స్కాంద పురాణాలలో ఉంది. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే ఈ తీర్థానికి పాప వినాశనం అనే పేరు వచ్చినట్లు వెంకటాచల పురాణం తెలియజేస్తోంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం సప్తమి తిథిలో ఉత్తరాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్న ద్వాదశి తిథి రోజు పాప వినాశన తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠనాథుడి అనుగ్రహం లభిస్తుందని స్కాంద పురాణం పేర్కొంటోంది. తీర్థ స్నానం సంకల్పదానం వల్ల సప్త జన్మల పాప పరిహారమై ఐశ్వర్యప్రాప్తి లభిస్తుందని పురాణోక్తి. శ్రీ గంగాదేవి శ్రీ ఆంజనేయ స్వామివారు పాప వినాశనం తీర్థంలో క్షేత్ర దేవతలుగా పూజలందుకుంటూ ఉన్నారు. 1986లో టిటిడి పాప వినాశనం డ్యాం వద్ద గంగామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 2013లో గంగాదేవి ఆలయానికి మహాసంప్రోక్షణ నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలయమైన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించడానికి ఈ తీర్థానికి పక్కన ఉన్న డ్యాం ముఖద్వారంగా మారింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ పుణ్యతీర్థంలో స్నానాలు ఆచరించి ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పొందుతూ ఉన్నారు. భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తీర్థం వద్ద 9 జలధారలను బట్టలు మార్చుకునేందుకు వీలుగా స్త్రీలకు పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. ఈ జలధారల మధ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, వీరికిరువైపులా గరుడాళ్వార్ ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. పాప వినాశనం తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పక్కనే ఉన్న గంగాదేవి ఆలయంలో గంగామాతను ఆంజనేయ స్వామివార్లను సేవించి పునీతులవుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు గంగాదేవికి ఆంజనేయ స్వామివార్లకు పాప వినాశన తీర్థ జలాలతో అభిషేకం అలంకరణ నివేదనలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. పాప వినాశనం తీర్థ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. తీర్థ స్నానం దైవ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ ఉద్యానవనంలో సేద తీరుతారు. ఇక తిరుమల ఆలయం నుంచి ఒకే దారిలో కొలువై ఉన్న పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాలస్వామి ఆలయం, జాపాలి ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా
www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయంలోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చి యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి అన్నప్రసాదాలు స్వీకరించారు. బెంగళూరు వయ్యాలి కావలోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం కలశస్థాపన, కలశపూజ, పుణ్యాహవచనం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర క్రతువులు నిర్వహించి స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. అలాగే మంగళూరులోని ప్రసిద్ధ కావూరు శ్రీ మహాలింగేశ్వర దేవాలయంలో బ్రహ్మరథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. తర్వాత చక్కగా అలంకరించి బ్రహ్మరథంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణ నడుమ బ్రహ్మరథోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం పొలకలలో వెలసిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో స్వామివారికి శేషవాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని విశేషంగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చారు. భక్తుల కోలాటాలు, గోవిందనామస్మరణల నడుమ స్వామివారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనూరులోని శ్రీ శనైశ్వర స్వామి దేవస్థానంలో శని త్రయోదశిని పురస్కరించుకుని స్వామివారికి తిరుపావాడ సేవను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. తైలాభిషేకాన్ని నిర్వహించిన తర్వాత పాలు, పెరుగు, గంధం తదితర ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. తర్వాత తిరుపావాడ సేవలో భాగంగా పులిహోరను రాశిగా పోసి స్వామివారికి నివేదించారు. ధూపదీప నివేదనలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకాలు జరిపారు. అనంతరం పులిహోరను భక్తులకు ప్రసాదంగా అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ఎన్వరం గ్రామంలో వెలసిన శ్రీ నల్గొండమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని మహిళలు తలపై బోనాలను పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాలను ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిత్తూరులోని కోదండరామాలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకోజామని ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం సీతారాములను చక్కగా అలంకరించి కళ్యాణోత్సవ మండపానికి వెంచేపు చేశారు. అక్కడ కలశస్థాపన జరిపి విశ్వక్సేనారాధన, అగ్నిప్రతిష్ట, ఎదుర్కోలు, కన్యాదాన మహోత్సవాలను నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు కళ్యాణోత్సవాన్ని కనులరా తిలకించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో వెలసిన శ్రీ మందేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకాలు జరిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో కొలువైన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను కనులారా తిలకించుకుని భక్తితో ప్రణమిల్లారు. నెల్లూరు జిల్లా గూడూరులో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారికి పల్లకీ సేవ రమణీయంగా నిర్వహించారు.
ఉభయ దేవేరి సమేతంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తర్వాత స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా జరిపారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఇక నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన శ్రీ పెనుసుల లక్ష్మీ నృసింహ స్వామివారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర దీపాలంకరణ సేవ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం భక్తి సంకీర్తనాలాపనల నడుమ స్వామివారి ఊంజల సేవను ఆధ్యాత్మిక భరితంగా జరిపారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను కనులారా తిలకించి తరించారు. ఇక కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ సీతారామచంద్రులకు అన్నప్రసాద ఉత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ముందుగా సీతారామచంద్రులకు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తర్వాత ఆలయంలో రాశిగా పోసిన అన్నప్రసాదానికి హారతులు అందజేశారు. తర్వాత అన్నప్రసాదాన్ని పురోవీధుల్లో ఊరేగించి తీసుకొచ్చి స్వామి అమ్మవార్లకు సమర్పించారు. తర్వాత అన్నప్రసాదాన్ని భక్తులకు ప్రసాదంగా అందించారు. ఒంగోలులో కొలువైన శివకేశవుల ప్రాంగణంలో శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహ యజ్ఞం ఘనంగా జరిగింది. ఈ క్రతువులో భాగంగా లక్ష్మీ నారసింహస్వామి ఉత్సవమూర్తులకు అభిముఖంగా హోమగుండాలను ఏర్పాటు చేసి యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ యజ్ఞంలో పాల్గొని పూజా ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో వెలిసిన శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు. శాంతి చేకూరాలని కోరుతూ నువ్వుల నూనెతో స్వామికి తైలాభిషేకాలు జరిపారు. తర్వాత స్వామిని చక్కగా అలంకరించి కుంకుమ పూజలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ శనీశ్వర స్వామివారిని దర్శించుకుని నువ్వుల నూనెతో అభిషేకాలు జరిపారు. అలాగే తాడిపత్రిలోని శ్రీ వేదమాత గాయత్రి దేవస్థానంలో శని త్రయోదశి సందర్భంగా శ్రీ శనీశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. తొలుత కలశస్థాపన జరిపి పుష్పార్చనలు జరిపారు. తర్వాత శనీశ్వర స్వామికి తైలాభిషేకాలు నిర్వహించి నవగ్రహాలను గోక్షీరం, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత స్వామిని పుష్పమాలలతో సుందరంగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజాదికాల్లో పాల్గొని తిల, లవణదానాలను ఇచ్చి శాంతి జరిపించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయం సంధ్యా సమయాన సీతాపరిణయం నృత్య రూపకం వైభవంగా సాగింది. హైదరాబాద్కు చెందిన మంజులా రామస్వామి బృందం స్వామివారి పాదాల ముంగిట ఈ కార్యక్రమాన్ని సమర్పించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ వేద ధార్మిక సమితి ఆధ్వర్యంలో మహా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా అష్టోత్తర శతపండిత సత్కారం జరిగింది. ఇందులో భాగంగా పలువురు పండితులు ఆధ్యాత్మిక గురువులను సన్మానించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.